ఏమా ఓ గిన్నెలో అన్నం కలిపి మూల పెట్టమ్మా, నాకాసే చూస్తుంది, తినబుద్ధి కావట్లేదు. పాపం మా అక్షయ్ అలాంటిది ఏం కాదు. ఏమా ఈ మొహం పెట్టుకుని నేను ఈ లోకంలో బతకడం అవసరం అంటావా? ఇక్కడున్న మొత్తం తినడం అయిపోయాక నేను ఈ ఇంటికి ఉరేసుకొని చచ్చిపోతాను. గురి చేసి కట్టేస్తాను. నా పరిస్థితి చూస్తే నాకే అసహ్యం వేస్తుందమ్మా. నిన్న ఒక చిన్నపిల్లాడు రోడ్డు మీద సైకిల్ తొక్కుంటూ వెళ్తూ గుడ్లు కింద పడిపోతే ఓని ఏడ్చాడు. వచ్చేపోయి వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు. నేను వాడికి 10 రూపాయలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేను. ఇంకెందుకమ్మా బతికుండడం? బాబు సెపరేట్ గా బిజినెస్ పెట్టినట్టున్నాడు. ఎప్పుడు చూసినా నువ్వు చచ్చిపోతాను చచ్చిపోతానంటావేంటి? నీ మొహమే నీకు ప్రాబ్లం అయితే దాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మార్చుకోవచ్చు కదా. అమెరికా వెళ్లి నాటు వైద్యుడితో మాట్లాడితే అతను నీ మొహాన్ని సర్జరీ ప్రక్రియతో అందంగా మార్చేస్తాడు. మైకేల్ జాక్సన్ కూడా అలాగే మార్చేస్తున్నాడు. దొంగతనం చేయకూడదు. అమెరికా వెళ్దాం పదండి. అదేమన్నా అమలాపురమా? అమెరికా అక్కడికి మనం వెళ్లాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. లక్షలు ఖర్చు అవుద్దా? అప్పుడు నాకు మైకేల్ జాక్సన్ మొహం రాదా? మైకేల్ జాక్సన్ మొహం నీకు రావాలంటే 5 కోట్లు ఖర్చు అవుతుంది. 5 కోట్ల? ఓ కుక్కపిల్లకు తెలిసిన విషయం నాకు తెలియలేదే. నాకు తెలిసిన ఓ పని చేద్దాం, మన ముగ్గురం కలిసి ఎక్కడైనా దొంగతనం చేసి ఆ తర్వాత అమెరికా వెళ్దాం. ఒక విధంగా మన దారిలోకి వచ్చినట్టు పోయింది. ఇప్పుడు గుసగుసలు ఆడుకున్నావు అంటే డౌట్ వస్తుంది. డైరెక్ట్ గా మ్యాటర్లోకి వచ్చే ఏం చెప్తుంది నీ కుక్కపిల్ల? అది మల్లేష్ అనే ఒక ఆయన ఇంట్లో వాస్తు కోసం ఒక కలశాన్ని పశువుల్ని కట్టేసే దగ్గర కప్పెట్టుంచారు. అది ఎత్తుకొచ్చి అమ్మేశామంటే మనందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఏమ్మా నేను దొంగతనం అంటే వద్దని ఓ దొంగ కుక్కపిల్ల చెప్తే వింటావా? షట్ అప్! ముందు నువ్వు నీళ్లతో నోరు కడుక్కో. ఇందా తీసుకో. నేను నా కోసం చెప్పట్లేదు, మీ ఇద్దరు మొహాల కోసం చెప్తున్నాను. మా ఇద్దరు ఒరిజినల్ మొహాలు ఎక్కడున్నాయి? మార్చేశాడు కదా. నా పెళ్లి చూపులకి ఇంకా వారమే టైం ఉంది. అయ్యో ఈ లోపా కలశాన్ని తీసుకొచ్చేస్తే మనకు పట్టిన మైలతో పాటు పీడా పోతుంది. మనం వెళ్లేదేమైనా మళ్ళీ స్టావ్ కోసం కాదు, వాడి ఇంటికి దొంగతనం కోసం. మైలు పోవడానికి పేడ పోవడానికి. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. కొంచెం రసం వేసుకుని తింటానమ్మా. రసం గిసం అన్నావు అంటే నేను నిన్ను చిత్త కొట్టేసి నెత్తి మీద పెరుగు పాలిచ్చే గేదెని ఏమైనా పెంచుతున్నావా పెరుగుతో అభిషేకం చేయడానికి? అనానా ఇటు చూడు, సోమశేఖర్ నిలబడుతున్నాడన్నా. ఆడు నిలబడితే ఏంట్రా, నేను కాలు మీద కాలేసుకుని కూర్చున్నా. ఆడు నిలబడేది ఎలక్షన్ లో అన్నా. నిలబడిన వాళ్ళంతా గెలుస్తారా? ఈవీఎంలో వచ్చాక ఎవడి మీద ఎవడికి గ్యారంటీ లేదు. చూస్తావేంట్రా పో. అయ్యా మీరేమైనా ఇంటి వాన్రా? కాదు. అప్పుడైతే నోరు మూసుకురా. ఎవరది? అయ్యా చూడండి అయ్యా, నమస్కారం అయ్యా. రే నువ్వు ఆగరా, ఎవరా నువ్వు? అయ్యా పనెత్తుకుంటూ వచ్చానయ్యా. వెతుక్కని వెళ్ళిపో. అయ్యా నేను నవ్వే పొజిషన్ లో లేను, మీ దగ్గర పని చేయడానికి వచ్చానయ్యా. ఉన్న వాళ్ళకి ఇక్కడ పని లేదు, ఇక నీకెక్కడి నుంచి పని ఇమ్మంటావు? వెళ్ళు. ఏంటమ్మా ఇడు పెద్ద వేస్ట్ గార్డ్ లో ఉన్నాడు, వేదాంతం చెప్తున్నాడు, వచ్చేయమంటావా? అరే నీ ముందున్నది మామూలు కాదు, మరీ అదిగో అడుక్కోరా. అయ్యా కాదనకండయ్యా, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిలాగే పేడకాళ్ళు ఎత్తుకెళ్ళనయ్యా. ఎవండ్రా పేడకాళ్ళంటున్నావు, చంపేస్తా. అవర్ ఏమైనా ఇంజనీర్ పని చేస్తున్నారా? నోరు మూసుకోరా అయ్యా. మీరు చెప్పండి అయ్యా. నువ్వు పేడెత్తుతావురా, కానీ అక్కడ ఉండాలిగా. అమ్మా వింటున్నారుగా, మీరే ఒక ఐడియా చెప్పండి. పశువుల్ని బాగా చూసుకుంటానని చెప్పరా? అయ్యా నేను పశువుల్ని బాగా చూసుకోగలనయ్యా. అయితే సార్ దాన్ని చూసి చెప్పు. అయ్యయ్యో ఏంటమ్మా, మీరు పింకి గింకి అంటే మామూలు ఇద్ది అనుకున్నాను. ఇదేదో ఖడ్గమృగంలా ఉంది, నన్ను బలి ఇవ్వాలనుకుంటున్నారా? రై ఎందుకంటే పెద్దదాన్ని బాహుబలిలో అణిచేశాడు చూడలేదా? ఏయ్ బాహుబలి అది గ్రాఫిక్ అమ్మా, మీరు ఇక్కడికి వచ్చి చూడండి. అది ఊపిరి తీసుకుని వదిలిందంటే మీరు ఊపిరి వదిలేస్తారు. ఏంటి ఆడలాడు మాట్లాడుకుంటున్నాడు వాడు, నా వెంట చూస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? అక్కడ పరిస్థితులను బట్టి నువ్వే ఏదో ఒకటి చేయరా. ఇస్తున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నావు, ఎద్దును చూసావుగా, ఇంకెళ్ళిపో. అయ్యా పాటు పాడు కూడా పాలు తెప్పిస్తానయ్యా. ప్లీజ్ అయ్యా మీ కాల్ పట్టుకుంటారు, ఏదైనా పని ఉంటే ఇప్పించండి. పంపించండి. అమ్మా ఆఖరికి పేడెత్తడానికి కూడా ఈ మొహం పనిచేయట్లేదు, ఓడిపోయాను కదా. ఇక నాకు పాత ముఖం రాదమ్మా. అయ్యో ఈ ప్లాన్ కూడా పోయిందా?
అయ్యా పింకీ తాడు తెంపుకుంది, పరిగెత్తండి. పరిగెత్తండి. రే రే రే, అందరు పరిగెడితే దాన్ని ఎవరు పట్టుకుంటారా? రే తప్పించుకోండి రా. ఎవడికి రే 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 రే, ఎత్తు నీ వైపే వస్తుంది, తప్పుకోరా. రే పింకీ వస్తుంది, తప్పురా. రే ఈ మొహం చూస్తే అందరూ తిట్టుకుంటున్నారమ్మా, ఇక నాకెవరు మర్యాద ఇస్తారు? మనం ఓడిపోయాం. చిన్న పిల్లల భయపడద్దు, అది కొమ్ములతో నిన్ను కొమ్మడానికి వస్తున్న పారిపోయే ప్రయత్నం చేయకో. భయపడకుండా ఎదురు తిరిగి నిలబడు, ఇదే నీ ఆఖరి అవకాశం. ఏమైంది? నువ్వేంట్రా బాహుబలి బామడిదిలా ఉన్నావు? రే యు ఆర్ డిస్మిస్డ్. అన్నా అది అపార్ట్మెంట్ అన్నా. రే ఈ రోజు నుంచి నువ్వు అపార్ట్మెంట్ రా. అపార్ట్మెంట్ నేనేంటి, ఎలా ఉండేవాణ్ణి? ఇప్పుడే పరిస్థితిలో ఉన్నాను. ఏంటి అలా చూస్తున్నా? ఓ బుడబొక్కలోడు చేసిన పనిది. ఎలాగైనా మైకేల్ జాక్సన్లా మారిపోవాలి. నువ్వు వరిసి నన్ను పట్టించుకే తల్లి, నీకు దండ పెడతాను. Just be beat it. No. Masha! ఏం చేస్తున్నావు? మూడు అడుగులు అన్నారు, నాలుగు అడుగులైన కనబడలేదు. ఏమా లోపలేవి లేదమ్మా? లోతుగా తవ్వి చూడరా. బాగానే చెప్తున్నారు, వచ్చి తవ్వండి. తెలుస్తుంది నేను తవ్వుతూ ఉంటాను, కానీ ఆ పక్క కొట్లు చూసుంటే పట్టండి. ముందు చెప్పింది చేయరా, ఇంకా తవ్వరా? ఇంకెంత తవ్వాలి, నా వల్ల కావట్లేదు. బండ్రాయ్ ఏమ్మా, మీ ఊర్లో దీన్ని కలసమంటారా? దీని గురించి నా చేత ఎంత తవ్వించారు. నేను అప్పుడే చెప్పా ఇలాంటివన్నీ నమ్మొద్దే అని. నువ్వు ఊరుకు మాషా. మీరేం కంగారు పడకండి, ఇంకోసారి తవ్వి చూస్తాను, ఇదను దొరుకుతుందేమో. అది ఎప్పుడెలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మేమే దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడి చేస్తాం, మీరెలా బయటపడతారో అర్థం కావడం లేదు. ఇత్తడి పాత్ర అండి, ఇలా ఇవ్వు. ముందు విసిరేరా. దీన్ని పెట్టుకుని మనం అమెరికా ఎలా వెళ్తాం? రే దాంతో అమెరికాని కొనేయచ్చురా. విసిరేరా. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, తవ్వి చూస్తానే ఏదైనా దొరుకుతుందేమో. షట్ అప్, నేను పనిలో దిగానంటే అయ్యే వరకు ఆగను. ఇక నేనే వెళ్తాను. ఏమా అది ఎత్తడి పాత్రం చెప్తున్నాను కదా, అద్దెకిలో శనపప్పు కూడా ఎవరు, దాన్ని ఏం చేసుకుంటారు? ఆ కలశం కావాలంటే నువ్వు తవ్వి తీసుకోరా, ఇది ముందు మాకిచ్చేరా. కలశం నేను తీసుకున్నా, అయితే సూపరో, అందుకంటే ఇంకేం కావాలి? ఏదది? రే ముందు పాత్రను విసిరే.
ఇదిగో ఇస్తున్నాను. ఇద్దరు కలిసి దీన్ని ఏదో ఒకటి చేసుకోండి. తీసుకో తీసుకో, తొందరగా తీసుకో. దీపావళి తుపాకులు కాలుస్తున్నావంటే ఎగురు దూకేయచ్చు. గోడ కంటే నేనే బలంగా ఉన్నాను, మొత్తానికి బయటపడ్డాను. వెళ్ళి పట్టుకోండి. ఎందుకన్నా మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు? నన్ను ఏం చేయమంటావు రా, ముందాళ్ళ పందుడు. నువ్వు ఎప్పుడు మారుతావే? అయ్యో దాహం వేస్తుంది, అన్నీ ఖాళీగా ఉన్నాయి. చెట్టుకేమి నీళ్ళు వేస్తున్నారు? ఎన్ని బుక్కులు ఉన్నాయేంటి? ఫిష్ ట్యాంక్లో ఉన్నాయి, పర్లేదు తగ్గేదాం. సార్ 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 అరవకండి సార్, నేను దొంగను కాదు సార్. బయట అందరూ నన్ను తరుముతున్నారు సార్, ప్లీజ్ సార్. ఏంట్రా తడుకుంటున్నా? ఏలే సార్, దాహం వేస్తే ఫిష్ ట్యాంక్లో నీళ్ళు తాగేశాను సార్. ఫిష్లు లోపల డ్యాన్స్ వేస్తున్నాయి సార్. ఏంటి దాహం అవుతుంది? అయ్యయ్యో పాపా, నా వద్దు పాపా. అయ్యయ్యో నా వద్దు చెప్తున్నానుగా. అయ్యయ్యో అయ్యయ్యో ఎక్కడ జరుగుతుందయ్యే? అయ్యో లోపలికి అయ్యో. అమ్మ నువ్వు నవ్వుతున్నా సార్, మీ పాపా. సార్ నిజంగా లోపలికి వెళ్ళిపోయాయి సార్, మీతో నేను ఎందుకు అబద్ధం చెప్తాను? సినిమాలో నటిస్తావా? మా డాడీ డైరెక్టర్. నటిస్తాను సార్.